Hi Andy, good morning Guntur. This is Shekrehana Begum from Guntur. Friends, ivalla meeku mulberry plant gurinchi cheptanandi. Ee mulberry plant hybrid andi online nunchi teppinchanu nenu. So ila aakulu raani kodandi eppudu ila aakulu raani kodandi endukante aaku mudata milli bugs ala vache problem undanamata andukani manamu aakulanni prune chesesayali eppudukappudu. So ivalla nenu మల్బరీ ప్లాంట్ లీవ్స్ ప్రోనింగ్ ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా ఆకులు తీసేసేయాలండి, ఉంచకూడదు. ఇలా మొత్తం తీసేసేయాలండి. ఇలా ఎందుకంటే ఈ మల్బరీ ప్లాంట్ ఎంత ప్రోన్ చేస్తే అంత పెరిగిద్దండి. ఈ స్టెమ్స్ కూడా ఇంత లాంగ్ అవ్వకుండా చూసారు, ఇక్కడ మిల్లిబగ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడేమో ఆకు ముడత రెడీగా ఉంది, మిల్లిబగ్ కూడా ఉంది. సో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. కట్ చేసేసేయాలి. స్ప్రే చేస్తాను నేను తర్వాత. నేను ఇప్పుడు ఈ ప్లాంట్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ప్రోన్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ దాకా చేస్తాను, ఎందుకంటే టూ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ దాకా కట్ చేస్తాను. తీసేసాను, చూసారు కదా మెల్లిబగ్ ఉన్నాయని కాదు, ఎంత ప్రోన్ చేస్తే మల్బరీ ప్లాంట్ ఎంత ప్రోన్ చేస్తే అంత బాగా గ్రోత్ అవుతుందండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో వీటికి ఆకులు అసలు ఉంచకుండా ప్రోన్ చేస్తే ఈ పార్ట్ చూశారు కదా, ఇక్కడ నుంచి మనకు మల్బరీలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని ప్రోనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మల్బరీ ప్లాంట్. ఇప్పుడు ఇది కూడా ఇక్కడికి తీసేస్తున్నాను నేను, అంతే ప్రోనింగ్ చేయటమే. ఇంకొకటి ఏంటంటే మనం ప్రోన్ చేసిన తర్వాత ఆకులన్నీ కట్ చేసి తీసేసిన తర్వాత మనము ఇక్కడ దాకా నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇదొక ప్లాంట్ ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈవెన్ లేత స్టెమ్స్ కూడా ఆల్మోస్ట్ ముదురు స్టెమ్స్ బాగా వస్తాయండి, ప్రాపగేట్ అవుతాయి. లేత స్టెమ్స్ కూడా ప్రాపగేట్ చేయొచ్చు మనము, ఈజీగా ప్రాపగేట్ అయిద్దండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్, సాయిల్, బోన్ మీల్ అండ్ వేప పిండి మిక్స్ చేసేసి ఈ స్టెమ్స్ గుచ్చేసి మనం పెట్టేస్తే, ఒక 2 ఇంచెస్ స్టెమ్స్ పెట్టేస్తే ఈజీగా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆకులు అస్సలు ఉంచకూడదండి. ఇలా ప్రోన్ చేసేసిన తర్వాత సో ఇక్కడికి ఇది ఉంది కదండి, ఈ పార్ట్ లోపల వెళ్ళే వరకు ఇక్కడికి గుచ్చేస్తే లోపల మనం పెట్టేస్తే హాయిగా సాయిల్లో పెట్టేస్తే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట, ఇవి ఈజీగా చిగుర్లు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇంకా ఇది కూడా అండి, ఇది కూడా నేను ప్రోన్ చేసేయాలనుకుంటున్నాను. మనం ప్రోన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రోన్ చేసుకోవాలండి, ఇది ఎంత ఈజీగా కటింగ్ అవుతుందో అంత డేంజర్ అన్నమాట. మన ఫింగర్స్కి దూరంగా పట్టుకొని కట్ చేసేయాలి. గార్డెనర్స్ బిగినర్స్ ఉంటారు కదండి, వాళ్ళ కోసం చాలా హెల్ప్ అయిద్దాన్ని నేను. ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఈజీగా చెప్తున్నాను అన్నమాట. సో ఇక్కడికి ఈ స్టెమ్ కూడా నేను కట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ స్టెమ్ కూడా నేను కట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడికి. ఓకే రైట్, మళ్ళీ ఈ ఆకులను అసలు వదలనండి. నేను ఇందులో ఈ బకెట్లో నేను కొత్తగా పెట్టానండి, ఇవి సాప్లింగ్స్ చేశాను, చామంతివి అవి రాలేదు, ప్రాపగేట్ అవుతాయని చూశాను, ఏమో మరి అలా వదిలేశాను. ఇందులో మాత్రం మునగ ఉంది, మునగ ఇదిగోండి, మునగ ఈ మునగ మరి మల్బరీస్ కూడా, ఇది హైబ్రిడ్ అండి, లాంగ్ మల్బరీ, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరీ తెప్పించాను. సో ఈసారి మల్బరీస్ ఎలాగైనా టేస్ట్ చూడాలన్నమాట, తినాలి మా హౌస్ మెంబర్స్ అందరూ. మా పాపకైతే చాలా ఇష్టం అండి మల్బరీస్, బాబు కూడా లైక్ చేస్తాడు కానీ వింతగా చూస్తున్నాడు. ఇంకో ప్లాంట్కి మల్బరీస్ వచ్చి ఉన్నాయి ఏంది మమ్మీ అంటున్నాడు. ఆ టేస్ట్ వాడికి నచ్చిద్దో లేదో స్వీట్ అయినప్పుడు తినిపించి చూపించాను.
చాలా హెల్దీ ఫుడ్ అండి. మా పిల్లల కోసం మంచి మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరుకుతాయండి బయట. వెయ్యి రూపాయలు పెడితే దొరుకుతాయి కానీ ఆర్గానిక్ ఉండవు, పెస్టిసైడ్ కెమికల్ బేస్ ఉంటాయి.